చేస్తే బాగా మాట్లాడుతున్నారు ఫ్యూచర్ లో టీచర్ అయిపోతారేమో టైమింగ్ బాగుంది ఇది మహేష్ బాబు ఫ్యాన్ అంటే నో నో అల్లర్జన్ ఫ్యాన్ నేను అల్లర్జన్ ఆ పుష్ప తగ్గేదలే ఇంకా పెరిగేదలే నేను తరగలేను రావద్దా మరి ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్ ఎక్సలెంట్ అండి ఇంత ఇంత బాగా చెప్తున్నారు మీరు చదవరంటే నమ్మను నమ్మతురా అడుగుతురు మీరు కొంచెం రోల్స్ మీరు అటాలండి ఏం మీటరండి ఫోన్లండి మీ పేరేంటి చాందిని చాందిని భలే ఉంది పేరు మీకు తగ్గట్టు డిగ్రీ ఫస్ట్ ఇయరా సో ఒక అబ్బాయిలో ఏం క్వాలిటీస్ చూస్తారు నార్మల్గా చెప్పండి మీకు ఏమనిపిస్తుంది చెప్పండి తను అడిగింది చెప్తాను కాఫీ కొట్టకు గట్టిగా మాట్లాడు తిన్నావా ఓకే మరి గట్టిగా మాట్లాడు ఇంకేంటి మంచిగా ఉండాలి బాగా చూసుకోవాలి అందులో ఒకటి కాఫీ కొట్టేసాం మింగిల్ అంటే వేరే అమ్మాయితో కలిసిపోయిన పర్లేదు బాగా మాట్లాడుతున్నారు ఫ్యూచర్ లో టీచర్ అయిపోతారేమో సరే ఏం గోల్ ఉంది మీకు లైఫ్లో సాఫ్ట్వేర్ పెద్ద జాబే ఓకే అంతే ఇంకేం లేవా ట్రూత్ఫుల్నెస్ ఆనెస్టీ హైజీనిక్ మనుషులు పెట్టాయి కదా ఏదైనా ఓకే మ్యాన్ హోల్ తెలుసా రౌండ్ రౌండ్గా ఉంటుంది అక్కడక్కడ ఉంటుంది అది రౌండ్ అది షేడ్ జోన్ ఏరా నీల అప్పో రౌండ్ ఎందుకు ఉండదు స్క్వేర్ లో ఉండొచ్చు కదా అంటే స్క్వేర్ లో అంటే ఇక్కడ నా వెనక 10 మంది ఉంటే క్లాస్ కొట్టింది చెప్పు చెప్పు తగుదే ఏదైనా మాట్లాడేవంటే ఓకే మీరు అదే క్వశ్చన్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు అంటే ఇప్పుడు రోల్ చేసేటప్పుడు రౌండ్ ఉంటే కొంచెం తీసుకెళ్ళడానికి బాగుంటది లేదు నేను సౌండే రాలేదుగా కొట్టినప్పుడు నెక్స్ట్ సో ఇంట్రెస్టింగ్ ఉన్నారనమాట నాకు ఇంట్రెస్ట్ పోయింది ఓకే మీ ఫేవరెట్ సాంగ్ అంటే ఒకే సాంగ్ వినాలి లైఫ్ లాంగ్ వినాలంటే ఏ సాంగ్ వింటారు మీ ఫేవరెట్ సాంగ్ పర్టికులర్గా ఫేవరెట్ అని ఆల్ మీ గదిలోకి వెళ్ళేటప్పుడు నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే మరి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ ఎంచుకుంటారు అది ఏంటది నార్మల్గా ఓకే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఫీల్ అవ్వద్దు ఇప్పటివరకు అమ్మ అంటున్నారు ఏంటి ఇప్పటివరకు మీ వెంట ఎంతమంది పడ్డారు మా వెంట కాదు నీ వెంట వెనక్కి నడిచి రావడం కాదు బాయ్ ఫ్రెండ్ మమ్మీ ఏమైనా అట్లే ఉన్నా పోస్తుందా ఫాస్ట్కి వెళ్ళిపోతున్నావు ఇది రోడ్ కాదే ఫుట్పాత్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలా సరే లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ నిన్ను అడుగుతాను తర్వాత నిన్ను అడుగుతాను ఏంటి ఐఏఎస్ క్వశ్చన్లు అడిగినట్టు ఫీల్ అయిపోతున్నారు మీరు రెండు ఆప్షన్లు ఇస్తాను రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి ఒకటోది ఏంటంటే ఒంటరిగా ఉండాలి లైఫ్ లాంగ్ ఒక్కరే ఉంటారు
రెండో ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ తో కలిసి చచ్చిపోవాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? రెండిట్లో ఏమి ఎంచుకోండి, నాకు అర్థమైంది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అంటే లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉంటారు, ఎవరు ఉండరు. అలాంటి సెకండ్ క్వశ్చన్ అంటే చచ్చిపోతారు. మీరు ఏ క్వశ్చన్ మీద కరెక్ట్ గా ఉండట్లే, ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయగా. అలోన్ గా ఉంటారు, అలైవ్ గా ఉంటారు అంటే బతికుంటారు, ఒక్కలే ఉంటారు. రెండో ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ తో కలిసి చచ్చిపోవాలి, బతికుండే ఆప్షన్ ఉండదు. నా ఫ్యామిలీ రెండో ఆప్షన్ లో నాకు ఎవరు? రెండు ఆప్షన్. అరే మా క్వశ్చన్ అది. ఇప్పుడు నేను చూసిస్తున్న ఇంట్లో లొబ్బరు కదా. ఓ మీరు అలాగొచ్చారా? క్వశ్చన్ ఓరియంటెడ్, ఇది రియాలిటీ కాదు. అలా అయితే నీ మైండ్ లో సెకండ్ ఫ్రెండ్స్ తో కలిసి చచ్చిపోతా. ఎవరు ఎవరు ఏంటి? బెస్ట్ ఫ్రెండా? ఇక్కడికి వచ్చాక బెస్ట్ ఫ్రెండ్. మీరు అడిగితే ఏం చెప్తారు? ఆమె చెప్పింది మాత్రం చెప్పండి. అరే ఆమె చెప్పేసిందిగా. ఏదో ఒకటి చేసుకోండి. ఓకే సెకండ్. ఓకే అంటే మీరు ఇంత అందంగా ఉన్నారు కాబట్టి మాటలు రావట్లేదు. క్వశ్చన్స్ బోల్డ్ ఉన్నాయి. పేరు ఏంటని చెప్పారు? జాస్నవి. జాన్వి. మీ పేరు? థ్యాంక్స్. శాంతి. శాంత. చాందిని. చాందిని. ఓకే ఓకే గుర్తొచ్చింది. ఉన్ని మీరేమైనా జోక్స్ చెప్తే బ్యాక్గ్రౌండ్ లో బాగుంటుందని. టైమింగ్ బాగుంది. ఇది మహేష్ బాబు ఫ్యాన్ ఏంటి? అల్లు అర్జున్. పుష్ప. ఇంకా పెరిగేదేలే. సరదాగా అన్నలేండి, పెరుగుతారు. ఈ పేరు కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని. రావద్దా మరి? ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. మీరు చూసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని ఎంజాయ్ పండగ. మరి రావా? ఓన్లీ మూగ బొమ్మలాగా.